డ్రెస్ మాత్రం అదిరిపోయింది అసలు. ఆకులు పువ్వులు ఇంకేమున్నాయి అంతే, అన్నీ వేసుకుని వచ్చాను. మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు చూస్తారని మీరు నేను వచ్చే ముందు ఏదో చెప్పారు, నేను వెనక తిరిగి చూస్తున్నా ఎవరిని పిలుస్తున్నారా అని. నా పేరు చెప్పేసరికి నేనే షాక్ అయ్యా. అలా చెప్పారు మీరు మొత్తం అంటే అలా షాక్ అవ్వాలి కదా, షాక్ అవ్వాలని చెప్పాలి. అవ్వాలనే చెప్పాలి, అవ్వాలనే చెప్పాలి. ఓకే మాట్లాడాలా ప్లీజ్. ఓకే, సినిమా ప్రదీప్ అన్నకి ఇంత మంచి సక్సెస్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది అందరం కోరుకున్నదే. ఓన్లీ చుట్టుపక్కల ప్రదీప్ అన్న చుట్టుపక్కల ఉండే మా ఆర్టిస్టులు అందరం ఎప్పుడు ప్రదీప్ అన్న సినిమా అనగానే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం. మా అలాగే జనాలందరూ కోరుకున్నారని ఈరోజు ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ అంటే 3 రోజుల్లో 12 కోట్ల క్రాస్ అంటే ఆల్మోస్ట్ ఏ కొత్తగా వచ్చిన ఏ హీరోకి అంత వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ప్రదీప్ అన్నకి ఇన్ని కోట్ల కలెక్షన్ చూస్తే నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఫస్ట్ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు సినిమా అయిపోయిన వెంటనే చాలామంది దగ్గరకు వచ్చి ప్రదీప్ అన్నకు చెప్పండి చాలా మంచి సినిమా తీశారని థియేటర్లో వాళ్ళంతా చెప్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ప్రదీప్ అన్నకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఒకటే మంచితనం. అలాగే ఆ మంచితనం అనే బ్యాక్గ్రౌండ్తోనే వచ్చాడు. ఆ మంచితనమే ఇప్పుడు ఇంత మంచి హిట్ ఆయనకి ఇచ్చింది. పాట అంతా బాగుంది సినిమా అంటున్నారంటే ఆ పాట ప్రభావం ఎంత ఉందో సినిమా మీద మీకు చూస్తూనే ఉన్నారు. కరోనాకి ముందు కరెక్ట్గా ఆల్మోస్ట్ ప్రతి ఛానల్లో ప్రతి షోలో ప్రమోషన్ చేసి రేపు రిలీజ్ అనగా కరోనా రావడం జరిగింది. అంత ప్రమోషన్ చేసిన తర్వాత ఒకసారిగా సినిమా రిలీజ్ ఆగిపోతే ఎంత డిసప్పాయింట్ అయి ఉంటారో మీకు తెలుసు. కానీ మళ్ళీ ఇన్ని నెలల తర్వాత మళ్ళీ సినిమా రిలీజ్ చేసినా కూడా ఆ పాట ప్రభావం అంతలా ఉందంటే ఆ పాటని మనకి కంపోజ్ చేసిన అనూప్ రూబెన్స్ గారికి, అలాగే సిద్ శ్రీరామ్ గారు. మళ్ళీ ఆ పాట ఎందుకు అంతలా వచ్చిందంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ శ్రీరామ్ గారు మరి మన సునీత గారు ఆ పాట పాడితే మళ్ళీ దాన్ని కూడా కొన్ని మిలియన్స్ వ్యూస్ చూసేశారు. అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ పాట పాడించడం మళ్ళీ అంత సక్సెస్ అయింది. థియేటర్కి మళ్ళీ జనాలను రప్పించడంలో అది కూడా ఒక పార్ట్ అయింది. ఇంకా సినిమా ఏ టైంలో రిలీజ్ చేయాలి అనే ఐడియా ఎంత ఇంపార్టెంటో, సినిమా రిలీజ్ అయ్యాక మీడియా అంత ఇంపార్టెంట్. ఆ మీడియా కోఆపరేషన్ కూడా ఈ సినిమా సక్సెస్లో చాలా చాలా ఉపయోగపడింది. ఈ సినిమాలో పనిచేసిన ఫస్ట్ హాఫ్ మన వైవ హర్ష అన్న, భద్ర అన్న వీళ్ళ కామెడీ త్రూఅవుట్ ఫుల్గా ఎంజాయ్ చేశారు ఫస్ట్ హాఫ్లో. అలా సెకండ్ హాఫ్ అమ్మ క్యారెక్టర్ ఆ ఎమోషన్, అంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ సాంగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒకసారి మన అమ్మకి మనం కూడా సారీ చెప్పాలి అనిపించేలా ఉంది ఆ సాంగ్ కానీ ఆ అమ్మ ఎమోషన్ కానీ. అలాగే అంటే ప్రతి క్యారెక్టర్ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ మన కనెక్ట్ అయ్యిద్ది. నాన్న సరదాగా మార్కులు తెచ్చుకోమని తిడుతున్నప్పుడు మన ఇంట్లో మన నాన్న గుర్తొస్తారు. మనం సక్సెస్ అయ్యాక నాన్న ఎమోషన్ అయితే మళ్ళీ అంటే మనం ఒక చిన్న సక్సెస్ మన పేరెంట్స్ ఎంత కోరుకుంటారు అనే విషయాన్ని కూడా ఈ సినిమా ద్వారా మనం తెలుసుకున్నాం. ప్రదీప్ అన్నకి ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన జనాలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆది గారు ఒక క్వశ్చన్ అడగచ్చా? చెప్పండి. మీకేమన్నా లవ్ స్టోరీ ఉందా? ఏంటది, మీకేమన్నా లవ్ స్టోరీ ఉందా అని అడుగుతున్నా. మన లవ్ దాకా వెళ్ళలేదండి, అన్నీ అంతే. అలా చూసి ఈ సినిమా చూసాక కూడా మీకు ప్రేమించాలనిపించలేదా? అంటే ప్రేమించాలి అనిపించింది నాకు నిజంగా. 30 రోజుల్లో నిజంగా ఎవరైనా ప్రేమిస్తే నాకు కూడా హ్యాపీ, నేను ట్రై చేస్తాను. 30 రోజులు వర్కౌట్ అయితే ఇంక అంతకంటే ఏమైనా ఉందా? కొన్ని సంవత్సరాలు వెంటపడాలి అమ్మాయిల వెంట. 30 రోజులు అవుతుంటారా సీరియస్గా? ఆయనకి అయ్యిందిగా, ఏమో మనకు కూడా అవుతుందేమో ట్రై. వాళ్ళే నా దగ్గరకు వస్తారు సినిమాల్లో 30 రోజులు ఎలా ప్రేమించాలని, వాళ్ళు నాకేం చెప్తారు? థ్యాంక్ యూ. ఇంకో హీరో ఉన్నారు ఇక్కడే యశ్వంత్ అని, పిలుద్దాం. అంతమంది హీరోల్ని ఒకేసారి తట్టుకోలేము, ఒక్కొక్కళ్ళని.